Hi friends, welcome back to my channel, Nikki English Grammar. Iroz meeku have forms gurinchi meeku cheptam ikkada. Ok sar chudandi mariki ikka have forms anevi ela untayandi ivi ela pan chesthe nerchukundamu. Ikka have forms anevi manaku em teliyachestayante possession ni teliyachestayi. Ante ikkada possession ante ardham endante having right edaina oka vastu meda gaani lekapothe ఒక వ్యక్తి మీద గాని మనకుండే హక్కుని తెలియజేస్తాయి కాబట్టి వీటిని మనము పొసెషన్ తెలియజేసి అంటాము ఇక హావ్ ఫామ్స్ అనే మొత్తం మనకి 3 ఉన్నాయి అవి ఏంటంటే హాస్ హావ్ హ్యాడ్ ఇక హ్యాడ్ అనేది ఏందంటే ఈ రెండింటికి పాస్ట్ టెన్స్ గా ఉంటుంది ఓకే ఒకసారి చూడండి ఇక్కడ మీకు ఇక హాస్ హావ్ హ్యాడ్ లనేవి ఎలా పని చేస్తాయో నేర్చుకుందాం ఒకసారి అంటే ఫస్ట్ పర్సన్ కి సెకండ్ పర్సన్ కి ఎలా ఉంటాయో నేర్చుకుందాం మనం ఇక్కడ ఇక్కడ చూస్తే I అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్ we ఫస్ట్ పర్సన్ ప్లూరల్ నెక్స్ట్ you అనేది సింగులర్ ప్లూరల్ అవుతుంది నెక్స్ట్ he she it they ఇప్పుడు వీటికి మనము ఏది సూటబుల్ గా ఉంటుందో చూద్దాం అనుకుంటే ఏంటి has have had ఈ మూడనే ఎలా ఉపయోగపడతాయో చూద్దాము ముందు మనం ఫస్ట్ ఇక हाव गुरी चुदा हाव अने उपयोगपड़ी ई उ कदा ई पकन इपड़ मन ई हाव अनि नैक्स्ट वी हाव अटा यू यू हाव नैक्स्ट चूस्ते दे उ कदा दे हावनी विधा मन वीट उपयोगस्टा इक गमनते मन दीमंटे फस्ट पर्सन इधे सैकंड पर्सन कदा अंत फस्ट पर्सन सिंगुलर की मरियु प्लूरल की खच्चितंगा एं उपयोगिस्तां मनमु हाव नु मात्रमे उपयोगिस्तामु नेक्स्ट सेकंड पर्सन चूस्ते मनकी इदी सिंगुलर आर प्लूरल एदैना दानिकी पक्कने उपयोगिस्तामंटे मनमु हाव मात्रमे उपयोगिस्तामु नेक्स्ट मनमु इक थर्ड पर्सन प्लूरल चूसुकुंटे दे अनेदी थर्ड पर्सन प्लूरल काबट्टी दीनी पक्कन मनमु एप्पुडु कूडा हाव नु मात्रमे उपयोगिस्तुंटामु इदी टेक्निकल रूल इक चूस्ते मनकी एं मिगिलिंदी इक्कड चूस्ते यह थर्ड पर्सन सिंगुलर्स मिगिलिनाई मन की थर्ड पर्सन सिंगुलर्स थर्ड पर्सन सिंगुलर्स की मनमु प्रेजेंट टेंस लोना एप्पुडु हैज नि उपयोगिस्तुंटामु इक्कड चूडंडी एग्जांपल रास्तानु इक्कड एमनी ही हैज ए कार अन्नाम इक्कड मनमु अंटे इक्कड एं जरिगिंदि इक्कड ही अनेदि एप्पुडु हैज तोने अग्री अवुतुंदि काबट्टि ఇక్కడ మనము హావ్ ఉపయోగించకూడదు కాబట్టి ఇక్కడ హాస్ అనేది ఒకటే కరెక్ట్ గా ఉంటుంది ఈ విధంగా మనము షీ తో కూడా చూసుకున్నా చూడండి షీ హాస్ ఎ నోట్బుక్ ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఈక షీ అనేది ఎప్పుడు కూడా హాస్ తో మాత్రమే అగ్రీ అవుతుంది కాబట్టి ఇక్కడ మనము హాస్ మాత్రమే ఉపయోగించాలి నెక్స్ట్ ఇట్ కూడా అంతే సేమ్ ఏం చేస్తాం ఇక్కడ ఇట్ హాస్ ఈ విధంగా మనం ఉపయోగిస్తాము ఇక్కడ చూడండి ఇట్ హాస్ ఎ పెయిన్ ఇక్కడ గమనించినట్లయితే ఇది హాస్ అనేది ఏం జరుగుతుందంటే ఇట్ తోనే అగ్రీ అవుతుంది కాబట్టి ఈ విధంగా మనం ఇట్ని ఉపయోగిస్తుంటాము కాబట్టి ఎప్పుడైనా మీకు ఒక చిన్న రూల్ ఏంటంటే ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోన థర్డ్ పర్సన్ సింగులర్ గా ఉన్నప్పుడు మనము హావ్ ఫామ్స్ లోన హాస్ మాత్రమే ఉపయోగిస్తాం వాటి పక్కన సింగులర్ లో ఉన్నప్పుడు కాబట్టి ఇది హాస్ హాస్ అనేది ఉపయోగిస్తుంటాము ఈ విధంగా మనం వీటిని నేర్చుకుంటాము ఇక్కడ ఇక మనం పాస్ట్ టెన్స్ కి వద్దాం ఒకసారి ఇక్కడ పాస్ట్ టెన్స్ కు చూస్తే వీటన్నిటికీ కూడా మొత్తం కూడా మనము హాడ్ ఏ ఉపయోగిస్తుంటాము వీటిలో ఎటువంటి మార్పు కూడా లేదు ఐ హాడ్ వి హాడ్ యు హాడ్ హి హాడ్ అనే ఇలా మనం ఉపయోగిస్తూ ఉంటాము చూడండి ఇక్కడ ఐ హాడ్ అంటాము అలాగనే వి హాడ్ యు హాడ్ హి హాడ్ షి హాడ్ ఇట్ హాడ్ దే హాడ్ ఇలాగా పాస్ట్ టెన్స్ కు వచ్చేసేలోపు మనకి ఎటువంటి మార్పులు ఉండవు కాబట్టి ఇక హావ్ ఫామ్స్ లో హాడ్ ని మాత్రమే అన్నిటికి మనం ఉపయోగిస్తుంటాము ఈ విధంగా మనం వీటిని ఉపయోగిస్తాము ఓకే ఇక నెక్స్ట్ మనం ఇంకొక విషయం గమనిస్తే ఇక్కడ क्वेश्चन अने तैयार चूदा चूँ एटे इक टू यूसेजेस एलागंटे चूँगी ई हाव ए कार नेक्स्ट ई हाव टेकन ए टैबलेट
ఇప్పుడు ఈ రెండింటి డిఫరెన్సెస్ చూద్దాం ఇక్కడ. ఈ ఫస్ట్ స్టేట్మెంట్ లో హ్యావ్ అనేది ఏంటంటే ఇక మెయిన్ వెర్బ్ గా పనిచేస్తుంది. ఆల్రెడీ మనం ఇప్పుడు ఏం డిస్కస్ చేస్తున్నాం, మనము ఇప్పుడు ప్రైమరీస్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ప్రైమరీస్ అనేవి హెల్పింగ్ వెర్బ్ ఉన్నప్పుడేమో ఇక్కడ మెయిన్ వెర్బ్ ఉన్నప్పుడేమో హెల్పింగ్ వెర్బ్ గా ఉంటాయి, మెయిన్ వెర్బ్ లేనప్పుడేమో ఇవే మెయిన్ వెర్బ్ గా ఉండి అని చెప్పాం కదా. కాబట్టి ఇక్కడ ఇరులు అనేది ఐ హావ్ ఏ కార్ అన్నప్పుడు ఇక్కడ హ్యావ్ అనేది మెయిన్ వెర్బ్ అవుతుంది. ఇక నెక్స్ట్ స్టేట్మెంట్ మనం గమనించినట్లయితే ఇక్కడ చూడండి, సెకండ్ స్టేట్మెంట్ లో టేకెన్ అనేది ఏమవుతుంది అంటే మెయిన్ వెర్బ్ అవుతుంది. ఇక్కడ మెయిన్ వెర్బ్ ఉంది కాబట్టి ఇది హెల్పింగ్ వెర్బ్ గా పనిచేసింది. ఈ విధంగా మనం టూ మోడల్స్ మనం నేర్చుకోవాలంటుంది. ఇక్కడ ఇప్పుడు ఐ హ్యావ్ ఏ కార్ ని మనము ఎలాగా మనము క్వశ్చన్ గా మార్చాలి, అలాగనే దీన్ని ఎలా క్వశ్చన్ గా మార్చాం చూడండి. మీకు ఫస్ట్ ఈజీ మోడల్ నేర్పుతాను ఇక్కడ. ఇక ఈజీ మోడల్ ఆల్రెడీ మనకి దీనిలో ఉన్న మెయిన్ వెర్బ్ ఉంది కాబట్టి ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏం చెప్తాము, హ్యావ్ ఐ టేకెన్ ఏ టాబ్లెట్. ఈ విధంగా మనం దీన్ని క్వశ్చన్ గా రాస్తుంటాము. ఓకే, దీన్ని నెగిటివ్ రాద్దాం ఒకసారి. ఎట్లా రాస్తాము, ఐ హ్యావ్ నాట్ టేకెన్ ఏ టాబ్లెట్. ఇది నెగిటివ్ సెంటెన్స్ అయింది కదా. దీన్ని మనం ఎలా చెప్పుకోవచ్చు, మళ్ళీ ఇక్కడ చూస్తే దీన్ని మనము హ్యావ్ నాట్ అని ఎట్లా ఉపయోగిస్తామంటే హ్యావెంట్ అని కూడా నేర్చుకోవచ్చు అని చెప్పాము మనం ఇక్కడ. ఐ హ్యావెంట్ టేకెన్ ఏ టాబ్లెట్ అంటాము. ఇప్పుడు దీన్ని క్వశ్చన్ గా రాయడం కూడా ఈజీ కదా, ఎలా రాస్తాం చూడండి, హ్యావ్ ఐ నాట్ టేకెన్ ఏ టాబ్లెట్. ఈ విధంగా మనం చూడండి, దీని కొరకు ఏం చెప్పొచ్చు, హ్యావెంట్ ఐ టేకెన్ ఏ టాబ్లెట్. ఈ విధంగా మనము ఈ యొక్క సెకండ్ లో ఉన్నంటే మెయిన్ వెర్బ్ ఉన్నప్పుడు క్వశ్చన్ గా మార్చాము. ఈ విధంగా మనం మెయిన్ వెర్బ్ ఉన్నప్పుడు ఈ క్వశ్చన్ గా నెగిటివ్ గా రాసాము. మరి ఇప్పుడు ఈ స్టేట్మెంట్ లో మెయిన్ వెర్బ్ అనేది హ్యావ్ ఏ మెయిన్ వెర్బ్ గా ఉంది కదా, ఇప్పుడు దీన్ని ఎలా మార్చాలా. ఇక్కడ ఏంటంటే చాలా మంది చేసే పొరపాటు, ఆ పొరపాటు ఏంటంటే మీరు చేయకుండా చెప్తాను ఇక్కడ. హ్యావ్ ఐ ఏ కార్ అనొచ్చా, ఇలాగ మనం రాయొచ్చా, హ్యావ్ ఐ ఏ కార్. ఈ విధంగా రాస్తే ఇది రాంగ్ అవుతుంది. దీన్ని ఎలా చెప్తామంటే చూడండి ఒకసారి, డూ హ్యావ్ ఐ ఏ కార్. మీకు ఈ ఎగ్జాంపుల్ కంటే ఈ ఎగ్జాంపుల్ మీకు కొంచెం క్లారిటీ ఉంటుంది చూడండి. యు హ్యావ్ ఏ కార్, దీని క్వశ్చన్ ఏమవుతుంది, ఎలా చెప్పాలా మీరు సహజంగా పాత పద్ధతి ప్రకారం ఇట్లా రాసి అనమాట, హ్యావ్ యూ ఏ కార్ అంటారు. ఈ విధంగా రాస్తే ఏం జరుగుతుంది అంటే ఇది తప్పు అవుతుంది. అందుకని ఏం చేస్తామంటే దీనికి డూ ఫామ్స్ ఉపయోగిస్తాము. డూ యూ హ్యావ్ ఏ కార్ అంటే ఎందుకని మనం డూ ఫామ్ ఉపయోగించాల్సి వచ్చిందంటే ఈ స్టేట్మెంట్ లో హ్యావ్ అనేది మెయిన్ వెర్బ్ గా ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా ఇక్కడ మనం డూ ఫామ్స్ ను మాత్రమే ఉపయోగించాలి. ఇప్పుడు ఈ డూ ఫామ్స్ సంగతి మీకు నెక్స్ట్ వీడియోస్ లో చెప్తాను, మీరు ఈ విధంగా నేర్చుకోండి. ఒకవేళ మీకు హ్యాడ్ వచ్చింది, ఆ యొక్క హ్యాడ్ మీద ఎట్లా రాయొచ్చు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, షీ హ్యాడ్ ఏ ఫోన్. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు అని చెప్పాలి, అక్కడ మీరు ఎప్పుడైనా ఇట్లా రాస్తారు కదా, మీరు హ్యాడ్ షీ ఏ ఫోన్ అంటే మీనింగ్ లెస్ గా ఉంది కాబట్టి దీనికి ముందు ఎప్పుడైనా సరే ఏమి ఉపయోగిస్తామంటే చూడండి, కింద రాస్తాం దీనికి, డిడ్ షీ హ్యావ్ ఏ ఫోన్. ఈ విధంగా మనం రాస్తాము అంటే ఎట్లాగంటే చూడండి, ఈ యొక్క హ్యాడ్ యొక్క ఒరిజినల్ రూపం ఎలా ఉంటుందంటే ఇక్కడ మనకి డిడ్ ప్లస్ హ్యావ్ అనేది ఏమవుతుందంటే హ్యాడ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం దీన్ని హ్యాడ్ అనేది ఈ క్వశ్చన్ లో ఈ ప్రాసెస్ మనం ఉపయోగించాలి. అంటే ఇక్కడ చూడండి, షీ హ్యాడ్ ఏ ఫోన్ అన్నప్పుడు దీన్ని ఎట్లా రాయొచ్చు మనము, షీ డిడ్ హ్యావ్ ఏ ఫోన్ అని రాయొచ్చు ఇట్లాగ మనము. ఈ విధంగా మనము రాస్తాం కాబట్టి ఇప్పుడు ఇది క్వశ్చన్ గా రాసేటప్పుడు ఏం చేస్తామంటే దీని యొక్క హెల్పింగ్ వర్బ్ ముందు తీసుకొస్తాము, సబ్జెక్ట్ పక్కకు రాస్తాం కాబట్టి డిడ్ షీ హ్యావ్ ఏ ఫోన్. ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది దీనికి. అదే మనము హ్యావ్ వచ్చినప్పుడు ఎట్లా రాయాలి, ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ హ్యావ్ వచ్చినప్పుడు ఏం చెప్పాము, ఈ యొక్క హ్యావ్ ఫామ్ ఎట్లా ఉంటుందంటే డూ ప్లస్ హ్యావ్ అనేది హ్యావ్ అవుతుంది కాబట్టి ఈ విధంగా రాస్తాము.
अदे has वच्चिंदी अनुकोंडि मनकि does plus have अनेदि एमवुतुंदि अंटे has अवुतुंदि ఇప్పుడు దీన్ని ఎట్లా రాయొచ్చు చూద్దాం ఒకసారి హ్యాస్ ఉన్నప్పుడు మనము ఈ యొక్క హ్యాస్ ఉన్నప్పుడు ఎలా రాస్తాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ సీత హ్యాస్ ఏ బంగ్లా ఇప్పుడు చూడండి సీతకి బంగ్లా ఉందండి దీన్ని ఎట్లా రాస్తాము ఈ మోడల్ రాస్తే ఏమవుతుందంటే హ్యాస్ సీత ఏ బంగ్లా ఏమవుతుంది రాంగ్ అవుతుంది కాబట్టి ఇక హ్యాస్ యొక్క ఒరిజినల్ రూపం ఏం చెప్పుకున్నాం మనం ఇక్కడ ఇలా రాయొచ్చు మనము సీత డస్ హ్యావ్ ఏ బంగ్లా చెప్పినప్పుడు ఏం జరిగింది ఇది కరెక్ట్ యూసేజ్ కాబట్టి ఈ స్టేట్మెంట్ లో డస్ అనేది హెల్పింగ్ వెర్బ్ కాబట్టి ఇలా ముందుకు తీసుకొచ్చి ఏం చేస్తామంటే డస్ సీత హ్యావ్ ఏ బంగ్లా ఈ విధంగా మీరు వీటిల్లో క్వశ్చన్స్ నేర్చుకోవాలి ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది హ్యావ్ ఫార్మ్స్ లోనా వీటిని మీరు కొంచెం ఈ పద్ధతిలో నేర్చుకోండి ఇక క్లియర్ గా మీకు ఒక్కొక్క దానికి రాస్తాను మీరు దాన్ని నోట్ చేసుకోవచ్చు ఎట్లా నోట్ చేసుకుంటారంటే ఫస్ట్ మనము హ్యావ్ తీసుకుంటే ఇక హ్యావ్ యొక్క ఒరిజినల్ ఫామ్ ఎలా ఉంటుందంటే డూ ప్లస్ హ్యావ్ అవుతుంది అలాగనే మనము హ్యావ్స్ తీసుకుంటే డస్ ప్లస్ హ్యావ్ అవుతుంది నెక్స్ట్ మనము హ్యాడ్ రాస్తే ఏం జరుగుతుందంటే డిడ్ ప్లస్ హ్యావ్ అవుతుంది ఈ విధంగా మనము ఇవి అనేది మెయిన్ వెర్బ్స్ గా ఉన్నప్పుడు ఈ యొక్క పద్ధతిని ఫాలో అయ్యి మనము క్వశ్చన్ గా రాయాలి ఆల్రెడీ మనం చెప్పాం కదా ఇప్పుడు ఇక్కడ షీ హ్యాడ్ ఏ ఫోన్ అన్నప్పుడు హ్యాడ్ అనేది మెయిన్ వెర్బ్ గా ఉంది కాబట్టి మనం ఏం చేయాలి ఇక్కడ ఈ పద్ధతి రాయాల షీ డిడ్ హ్యావ్ ఏ ఫోన్ అన్నాం కదా ఇది కరెక్ట్ అవుతుంది అప్పుడు క్వశ్చన్ అనేది కూడా ఇది కరెక్ట్ అవుతుంది కాబట్టి ఈ పద్ధతి మీరు రాయకూడదు ఈ విధంగా మీరు దీనిలో క్వశ్చన్స్ ని మీరు జాగ్రత్తగా నేర్చుకోండి ఓకే ఇక్కడ మీకు దీని యొక్క యూసేజ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి యూసేజ్ కి సంబంధించి నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేయండి అలాగనే ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ.